మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు మనందరం రైటర్ పేజ్లో ఎలా టైప్ చేస్తామో నేర్చుకున్నాము, మరియు రైటర్ పేజ్లోని కొన్ని ముఖ్యమైన ఫ్యూచర్స్ని గురించి కూడా నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో మనము ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాము. ఇప్పుడు రివిజన్ని మొదలు పెడదాము. రూలర్ అంటే ఏమిటి? రూలర్ స్కేల్లా ఉంటుంది. ఇది మన రైటర్ పేజ్లో రెండు రకాలు, హారిజెంటల్ మరియు వర్టికల్గా ఉంటుంది. స్టేటస్ బార్ అంటే ఏమిటి? స్టేటస్ బార్ మనకు పేజ్ స్టేటస్ని గురించి తెలుపుతుంది. ఉదాహరణకు, మనము పనిచేస్తున్న ఫైల్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో స్టేటస్ బార్లో తెలుసుకోవచ్చు. ఇది మనము ఉన్న పేజ్ నెంబర్ని మరియు మనము టైప్ చేస్తున్న భాషని కూడా తెలుపుతుంది. టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ని మీరు ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయవచ్చు? టెక్స్ట్ని మూడు పద్ధతులలో సెలెక్ట్ చేయవచ్చు. టచ్ ప్యాడ్ని ఉపయోగించి, లేదా కమాండ్ను ఇచ్చి, లేదా యారో కీస్ను ఉపయోగించి. మనము టెక్స్ట్ని ఎందుకు సెలెక్ట్ చేస్తాము? మనము టెక్స్ట్లో ఎలాంటి మార్పులనైనా చేయాలనుకుంటే మొదట టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తాము. మనము ఫాంట్ నేమ్ ఆప్షన్ని ఎందుకు వాడతాము? ఫాంట్ నేమ్ ఆప్షన్ని మన టెక్స్ట్ని వ్రాసే స్టైల్ని మార్చటానికి వాడతాము. మనము ఫాంట్ సైజ్ ఆప్షన్ని ఎందుకు వాడతాము? ఫాంట్ సైజ్ ఆప్షన్ని ఉపయోగించి మనము ఫాంట్ యొక్క సైజుని పెంచటం లేక తగ్గించటం చేస్తాము. మనము బోల్డ్ ఆప్షన్ని ఎందుకు వాడతాము? మనము బోల్డ్ ఆప్షన్ని మన టెక్స్ట్ని మందంగా మరియు నల్లగా చేయటానికి వాడతాము. మనము ఇటాలిక్స్ మరియు అండర్లైన్ ఆప్షన్స్ని ఎందుకు వాడతాము? మనము ఇటాలిక్స్ ఆప్షన్ని మన టెక్స్ట్ని వంపుగా చేయటానికి మరియు అండర్లైన్ ఆప్షన్ని మన టెక్స్ట్ కింద లైన్ గీయటానికి వాడతాము. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. ఈ వీడియో చూసి మన రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మరో పద్ధతిని నేర్చుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనందరము ఒక పారాగ్రాఫ్ని టైప్ చేస్తాము. తరువాత ఆ పారాగ్రాఫ్లో ఫార్మాటింగ్ కమాండ్స్ని ఉపయోగిస్తాము. ఇంతకుముందు జరిగిన క్లాస్లో నేర్చుకున్న వాటికి రివిజన్. మీ ముందున్న పారాగ్రాఫ్ని చూసి మీ రైటర్ పేజ్లో టైప్ చేయండి. మీరు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే టీచర్ను సహాయం అడగండి. పారాగ్రాఫ్ని టైప్ చేశాక మనము ఫార్మాటింగ్ కమాండ్స్ని ఒకదాని తరువాత మరొకటి వాడాలి. ఇప్పుడు టెక్స్ట్ రైటింగ్ స్టైల్ని మార్చటానికి మన పారాగ్రాఫ్లోనికి వెళ్ళి ఫార్మాట్ చేయాలి. ఈ వీడియో సహాయంతో మనము
ఫాంట్ నేమ్ అనే ఆప్షన్ను ఉపయోగించి మన పారాగ్రాఫ్ యొక్క ఫాంట్ స్టైల్ను ఎలా మార్చాలో నేర్చుకుంటాము. ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేయటం కోసం కంట్రోల్ బటన్ను ఒక వేలితో ప్రెస్ చేసి ఉంచి ఏ అనే లెటర్ను ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అయ్యి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా పాయింటర్ను ఫాంట్ నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో వీడియోలో చూపిన విధంగా ఒక ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. మనం మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేయకపోతే మనం ఫాంట్ స్టైల్ను మార్చినా మన పారాగ్రాఫ్ ఆ స్టైల్లోనికి మారదు. ఇప్పుడు మీ పారాగ్రాఫ్ని పెద్దదిగా మరియు చిన్నదిగా చేసి టీచర్కి చూపించండి. మీకు ఫాంట్ సైజ్ని మార్చటంలో ఏదైనా అనుమానం ఉంటే వీడియోని మరొకసారి చూసి నేర్చుకోండి. ఈ వీడియో సహాయంతో మనం ఫాంట్ సైజ్ను ఎలా పెంచవచ్చో మరియు తగ్గించవచ్చో నేర్చుకుందాము. ముందుగా మన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేయటం కోసం కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి ఏ అనే లెటర్ను ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అయ్యి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లోనికి వస్తుంది. తరువాత పాయింటర్ను ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కొన్ని నెంబర్లను చూస్తాము. టెక్స్ట్ యొక్క సైజును పెంచాలనుకున్నా తగ్గించాలనుకున్నా ఈ నెంబర్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన టెక్స్ట్ యొక్క సైజును పెంచడానికి దీనిలో కింద నెంబర్ను టైప్ చేద్దాం. ఇప్పుడు మన టెక్స్ట్ యొక్క సైజ్ పెరగటం గమనించవచ్చు. మనం మన టెక్స్ట్ను సైజ్ పెంచటం లేక తగ్గించటం ఈ విధంగా చేస్తాము. తరువాత పారాగ్రాఫ్లోని వివిధ లైన్స్లో బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ చేసి ఫార్మాట్ చేయటం ప్రాక్టీస్ చేస్తాము. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఈ వీడియో సహాయంతో మనము టెక్స్ట్ను ఫార్మాటింగ్ చేయటం అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ లాంటి ఆప్షన్లను ఉపయోగించి ఫార్మాటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాము. ముందుగా బోల్డ్ చేయటం కోసం మీరు షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి వీడియోలో చూపిన విధంగా రైట్ యారో కీని ప్రెస్ చేస్తూ ఒక లైన్ను సెలెక్ట్ చేయండి. తరువాత మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా బి అనే లెటర్ దగ్గరకు తీసుకువెళ్ళి ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన లెటర్స్ మొత్తం బోల్డ్గా అవటం గమనించవచ్చు. దీన్ని షార్ట్కట్ పద్ధతిలో కూడా చేయవచ్చు. దానికోసం కంట్రోల్ ప్లస్ బి అనే లెటర్ను ప్రెస్ చేస్తే షార్ట్కట్ పద్ధతిని ఉపయోగించి బోల్డ్ చేయవచ్చు. ఇప్పుడు మన టెక్స్ట్ను ఇటాలిక్స్ చేయటం కోసం మీ కర్సర్ను పారాగ్రాఫ్కు చివరకు తీసుకొని రండి. తరువాత షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి వీడియోలో చూపిన విధంగా అప్ యారో కీని ప్రెస్ చేస్తూ
ఒక లైన్ను సెలెక్ట్ చేయండి. తరువాత మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా ఐ అనే లెటర్ దగ్గరకు తీసుకువెళ్ళి ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం ఇటాలిక్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత అండర్లైన్ చేయటం కోసం మీ పాయింటర్ను బోల్డ్గా చేసిన లైన్ తరువాత క్లిక్ చేయండి. ఇప్పుడు షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి డౌన్ యారో కీని ప్రెస్ చేయండి. కింద లైన్లోనికి మీ కర్సర్ రావటం గమనించవచ్చు. దానితో పాటుగా ఒక లైన్ మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు కావాలనుకున్న టెక్స్ట్ను అండర్లైన్ చేయటం కోసం యు అనే ఆప్షన్ దగ్గరకు మీ పాయింటర్ను తీసుకువెళ్ళి ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం అండర్లైన్ అవటం గమనించవచ్చు. అండర్లైన్ చేయటం కోసం షార్ట్కట్ కమాండ్ Ctrl+U. ఈరోజు ఈ క్లాస్ను ముగించే ముందుగా రైటర్ ఫైల్ని క్లోజ్ చేయాలి. మీరు రైటర్ ఫైల్ని క్లోజ్ చేయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మీరు సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను చూడవచ్చు. ఈరోజు మనం టైప్ చేసిన ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే బటన్ మీదకు మీ మౌస్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఓపెన్ ఆఫీస్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ మీ కంప్యూటర్లను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. మీకేదైనా సమస్య వస్తే మరొకసారి వీడియోని చూడండి. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో షట్ డౌన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో గుర్తించి మీ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనము ఒక పారాగ్రాఫ్ని టైప్ చేసాము. ఫార్మెటింగ్ బార్లోని ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ మొదలైన వాటిని ఉపయోగించి టెక్స్ట్ని ఫార్మాట్ చేసాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు